సింగరేణిలో పొలిటికల్ హీట్ పెరిగింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు వెళుతున్నాయి. అధికార కాంగ్రెస్ జోరుగా ప్రచారం నిర్వహించింది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈసారి 13 కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి. ఐఎన్టీయూసీకి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. సింగరేణిలో దాదాపు 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సింగరేణిలో 6 సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజేకేఎస్ ను 2 సార్లు గెలిపించుకుంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. 2003లో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సతీష్. సిద్ధంగా ఉన్నారు సతీష్. ఎస్ బలరాం, సింగరేణిలో ఈ నెల 27న 7వ దఫా సింగరేణి గుర్తింపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటు సింగరేణి యాజమాన్యంతో పాటు ఇటు కార్మిక శాఖ అధికారం యంత్రాంగం అంతా కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. 27న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఈ 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రీజియన్ల పరిధిలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దీంతో ఈ రోజున సింగరేణిలో ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. ఈ రోజు రాత్రి షిఫ్ట్ సమయం 10 గంటలకు ఉంటుంది. ఆ 10 గంటల సమయంలో ప్రచారం ముగుస్తుంది. దీంతో రేపు కూడా ఎవరు కూడా ప్రచారం కొనసాగించారు. ఎల్లుండి మాత్రం సింగరేణిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాదాపు 13 సంఘాలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇప్పటికీ ఓరా ఊరిగా ప్రచారాన్ని కొనసాగించాయి. ప్రధానంగా సిపిఐ అనుబంధ సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ, ఈ 2 సంఘాలు కూడా ఈసారి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి ఐఎన్టీసీ, కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ యూనియన్ ఈసారి సింగరేణిలో గెలవాలి, ఖచ్చితంగా గుర్తింపు హోదాను దక్కించుకోవాలని చెప్పి ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో కోల్బెల్ట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ రోజు గనులపైకి వెళ్లారు. ముమ్మర ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. ఇటు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా తమ వంతు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా ఈ సంఘాలన్నీ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇటు కార్మిక సమస్యలు ప్రధానంగా ప్రస్తావిస్తూనే గెలుపు కోసం ఆ ట్రేడ్ యూనియన్ అన్ని కూడా నాయకులంతా కూడా వ్యూహాత్మకంగా ఇంతకాలం ప్రచారాన్ని కొనసాగించారు. దాదాపు 7.5 కాలంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. ఈ దఫా ఎన్నికల ముహూర్తం కుదిరింది. 27న ఎన్నికలు నిర్వహించడంతో ఇటు గనులపైన బొగ్గనులపైన కొంత ఎన్నికల అడావి కనిపిస్తుంది. సాధారణ ఎన్నికలు తలపించేలా కోల్డ్ బెల్ట్ వ్యాప్తంగా సింగరేణి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. కార్మిక వర్గం అంతా కూడా ఎక్కువ ఓటింగ్ శాతం ఉపయోగించుకుంటుంది. ప్రతిసారి ఎన్నికల్లో ట్రేడ్ యూనియన్లు గెలుపు ధీమాతో పోటీ చేస్తున్నప్పటికీ ఈసారి మాత్రం ఇటు ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్య బలమైన పోటీ నెలకొంది. సింగరేణి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ సింగరేణి ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఈ రెండు కూడా ప్రత్యర్థులుగా మారి పోటీలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. గెలుపు ధీమా వ్యక్తం చేస్తూనే ఇటు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. దాదాపు సింగరేణి ఎన్నికల్లో అన్ని రీజియన్లు, దాదాపు 11 రీజియన్లో ఎన్నికలకు సంబంధించినటువంటి గనుల మీద పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్మికులంతా కూడా విధులు నిర్మించిన తర్వాత వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. గనుల వద్ద పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి ఎన్నికలపైన దాదాపు ఇటు కాంగ్రెస్ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఉన్నటువంటి మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులకు గెలుపొందారు. ఇటు సింగరేణిలో కూడా గుర్తింపు హోదా దక్కించుకునే విధంగా ఇటు ప్రయత్నం మాత్రం చేస్తుందని చెప్పుకోవచ్చు. సింగరేణిలో దాదాపు ఏఐటీసీ 3 సార్లు విజయం సాధించింది. ఇటు బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 పర్యాయాలు విజయం సాధించింది. ఐఎన్టీసీ మాత్రం 1 సారి విజయం సాధించింది. ఈసారి మాత్రం ఐఎన్టీసీ గెలుపు పైన చాలా ఆశలు పెట్టుకుందని చెప్పుకోవచ్చు. కోల్బెల్ట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు కార్మికులంతా కూడా దాదాపు 39,000 పైచులకు కార్మికులంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో ఇటు భారీ 144 సెక్షన్ కూడా కోల్బెల్ట్ వ్యాప్తంగా అమలు కానుంది. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం మాత్రం ముగియనుంది. ఎల్లుండి ఎన్నికల సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్.